కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటులేదు. ఢాంబీకులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయువారందరూ నీకసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు.